నమస్తే అండి సిరి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ పేరు అశ్వత్థం రచించిన వారు కేవీవి సత్యనారాయణ గారు ఈ కథలో అతను ఒక బ్యాంక్ ఉద్యోగి పెళ్ళయింది అయ్యింది ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేరు అత్త మామలు కూడా లేరు ఉద్యోగం పని మీద వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ అమ్మా నాన్న దొరికారు అసలు ఈ కథ ఏమిటి ఎవరు వాళ్ళు తెలుసుకోవాలంటే కథని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఇప్పుడైతే కథలోకి వెళ్దాం నీ అమ్మ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటావా నా కొడక బస్సు విండో సీట్లో కూర్చొని పాటలు పడుతున్న నేను ఉలిక్కి పడి లేచాను ఆ అరుపుకి డరోమత్ కొయ్ పాగల్ హే అంటూ నవ్వుతూ అన్నాడు పక్క సీట్లో ఉన్న ఆయన అంధేరి లోకల్ స్టేషన్కి వెళ్తుండగా డిఎన్ నగర్ మెట్రో మలుపు వద్ద ఆ అరుపును నేను ఉలిక్కిపడ్డానికి కారణమయ్యింది ఆ పిచ్చాడు తెలుగులో అరిచాడు గొంతు చించుకొని మరీ అరిచాడు నేను ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తున్నాను బాంద్రా వెస్ట్ బ్రాంచుల్లో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్గా బదిలీ అయ్యింది ఓషివారాల్లో మా ఆఫీసర్ క్వార్టర్స్ ఉన్నాయి మా వాడికి ముంబై యూనివర్సిటీ కాలనీ క్యాంపస్లో ఎమోస్ సీటు రావడం వల్ల నాకు చాలా కంఫర్ట్గా ఉంది ముంబైలో క్వార్టర్స్ నుంచి బస్లో అంధేరి స్టేషన్కు వెళ్ళి అక్కడి నుంచి బాంద్రా లోకల్ ట్రైన్లో వెళ్తాను నా చిన్నతనంలోనే నాన్న అమ్మ చనిపోయారు ఈ మధ్య కాలంలోనే అత్తమామలు కూడా కాలం చేశారు కాశీ గయ కార్యక్రమాలు అన్నీ పూర్తయినా అమ్మ నాన్న అబ్బికం నాకు చాలా ఇంపార్టెంట్ నా ప్రస్తుతం సమస్య ఈరోజు మా నాన్న అబ్దికం చాలా డిస్టర్బ్గా ఉంటుంది నాకు ఈరోజు మతుగ్గంలో ఓ పంతుల్ని పట్టుకున్నాను తెలుగువాడే ఇంటికొచ్చి చెయ్యమంటే నాలుగు వేలు అన్నాడు ఇది మొదటి సంవత్సరం శ్రద్ధకర్మ కాదు బాబు ముప్పై ఏళ్ళ తర్వాత అది అన్నాననేవి అందుకే నాలుగు వేలు అన్నాడు తప్పదుగా అందేరి స్టేషన్కి అరగంటలో వస్తానని ఫోన్ చేశాడు వెళ్ళి ఆటోలో తీసుకొని రావాలి అయ్యగారిని అసలు బయటకు వెళ్ళాలంటేనే అంధేరి లోకల్ స్టేషన్లకు వెళ్ళాలి రోజు డిఎన్ నగర్ మెట్రో మలుపు దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ పిచ్చాడి అరుపులు వినిపిస్తాయి వాడు అరిచే అరుపులకి బస్సులో మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను వసే ఎక్కడ చచ్చావే వాడి దగ్గరనే కులుకుతున్నావా ఈసారి ఇదేదో ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది బస్సు అప్నా బజార్ దగ్గర ఆగితే అటు ఇటు చూశాను కనబడతాడేమో అని కనిపించాడు మాసిన గడ్డం చిరిగిన బట్టలు చిందరవందరగా ఉన్నాడు చేతిలో ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పట్టుకున్నాడు ఆ దారి అంటే వస్తున్న ఒక వ్యక్తిని హఠాత్తుగా ఆపి చెయ్యి సాగలాగాడు ఆకల మృత్యం హరణం సర్వవ్యాధి నివారణం సర్వ పాపాక్షం శనిశ్వర పాదోదకం పవనామం శబం చేయి పట్టరా అప్రాచ్యుడా అలా వెర్రి చూపులు చూస్తావేం అల్నాటి శని పట్టి ఏడుస్తున్నావు ఏబ్రాసి వెదవా ఆ వ్యక్తికి అర్థం కాలేదు అరే పాగల్ చోడ్ చేయి వదిలించుకొని పరిగెత్తాడు వాడు చాలా స్పష్టంగా ఉంది ఉచ్చారణ సందేహం లేదు అతడెవరో పెద్దింటి వాడే ముదిరి ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఉండాలి బస్సు ఒక కదుపు కుదిపి బయలుదేరడంతో ముందుకు చూశాను కండక్టర్ ఐరన్ రాడ్ పై శబ్దం చేస్తూ అన్నాడు కుటే ధర్మపురి కాయ్ ధర్మపురి సీనుగాడితో త్వరగా మాట్లాడాలని త్వరగా త్వరగా అన్నాను ఇంతలో కండక్టర్కి కోపం వచ్చింది చల్ హట్ అరే చల్ బే పహలే ఉతర్ బస్సే చేయి పట్టుకొని లేపి బ్యాక్ డోర్ దగ్గర దగ్గరకు తీసుకెళ్లాడు ఆ ఒక్క తోపు తోసి రోడ్డుపైన రెండుసార్లు శబ్దం చేశాడు బస్ కదిలింది బహుశా అలా చెయ్యకుండా ఉండాల్సింది ఆ కండక్టరు ఇవాళ జంధ్యాల పూర్ణిమారా సన్యాసుల్లారా జంద్యాలు వేసుకో తగలండి ఒరే సోంబైరి నిన్నే ఇక తట్టుకోవడం నా వల్ల కాలేదు రోజు ఈ న్యూసెన్స్ ఏమిటి టైం చూసా ఇవాళ కాస్త ముందే బయలుదేరినట్లున్నాను ఈ ముసలాడి ఏమిటో తేల్చేయాలి వీడు హిందీలోనూ మరాఠీలోనూ మాట్లాడుతూ ఉంటే ఈ పాటికి తల్లి తరిమేసే వాళ్ళు తెలుగులో తగలండి అంటూ బతికేస్తున్నాడు ధాకే బస్ స్టాప్ రాగానే దిగి వెనక్కి నడిచాను ఆ పిచ్చోడు ఒక చేతిలో పొడవాటి తాడును పట్టుకొని అప్నా బజార్ ముందు అటు ఇటూ తిరుగుతున్నాడు వచ్చేపోయే వాళ్ళని గంధమాయిస్తున్నాడు అప్నా బజార్ గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు నిలబడి ఉన్నాడు అతని మెడల్లో ఇలాంటి తాడే వేసి ఉంది దగ్గరగా వచ్చిన నన్ను చూశాడు పిచ్చగాడు చిరాగ్గా ఏరా సీను ఎక్కడ చచ్చావు ఇప్పటి రా ముందు జంధ్యం వేసుకో తగలడు చేతిలోనూ తాడు నా మెడల్లోనూ వేయబోయాడు వారిస్తూ అన్న నేను బ్రాహ్మణ్ణి కాదు ఓరి వెదవా జంద్యం బ్రాహ్మణుడికి కాదురా బ్రాహ్మణి కానికి బ్రహ్మనికం కులం కాదురా సన్నాసి నా జుట్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించినట్టుగా అనిపించింది ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయా బస్టాప్లో మరో బస్సు ఆగితే పరిగెత్తుకెళ్ళి బస్సు పట్టుకున్నాను ఈరోజు నాలుగో శనివారం సెలవు దినం సుజాతకి చిన్న షాపింగ్ ఉంది అని మీరు ఖాళీయేగా ఈరోజు లోఖన్వాలా వెళ్దామా అంటూ నన్ను రమ్మంది సన్నీ కాలేజ్కి వెళ్ళాడు కదా హఠాత్తుగా అన్నాను అందేరి వెళ్దాం స్టేషన్ దగ్గర మార్కెట్ చూసావుగా నాకు పని ఉంది అక్కడ అంటూ నా వంక ఓసారి అదోలా చూసి సరే అంది బయటకొచ్చి ఆటో ఎక్కాం మళ్ళీ డిఎన్ నగర్ మెట్రో మలుపు నాకెందుకో హార్ట్ బీటు పెరుగుతుంది అప్నా బజార్ దాకే కాలనీ బస్ స్టాప్ దాటి ముందుకు వెళ్ళిపోయింది ఆటో ఈసారి ఎటువంటి శబ్దం లేదు ఆటోలోంచి సగం బయటకు వంగి చూస్తుంటే వెనుక నుంచి లోపలకు లాగింది సుజాత గత నాలుగు రోజులుగా చాలా అనీజీగా బతుకుతున్నాను బ్యాంకులో కూడా ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కస్టమర్స్తో కూడా గొడవ పడుతున్నా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాకే కాలిని దగ్గర దిగడం వెతకడం అలవాటైపోయింది ఆ ముసలాడు కనబడటం లేదు ఆ అరుపులు వినబడటం లేదు ఏమయ్యాడు అతను ఆ రోజు ఆదివారం ఉదయాన్నే బయటకు వెళ్తుంటే అడిగింది సుజాత ఎక్కడికి వెళ్తున్నారు అని అందరి స్టేషన్ వరకు వెళ్ళొస్తా ఏం రికవరీ డ్రైవ్ ఆదివారమా మీకు అంటూ ప్రశ్నించింది ఇది మార్చి నెల మార్చి నెలలో బ్యాంకర్లకు ఆదివారాలు కూడా ఉండవు చిరాగ్గా అన్నాను నేను సుజాత మాట్లాడలేదు నేను బయటకు వచ్చి బస్సు ఎక్కాను డిఎన్ నగర్ మెట్రో మలుపులికి వచ్చేటప్పటికి మళ్ళీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది అప్నా బజార్ ధాకే కాలనీ వచ్చేసింది కానీ అక్కడ ఆ ముసలాడు లేడు అతని అరుపులు కూడా లేవు ధాకే కాలనీ బస్టాపులో నలుగురు ఐదుగురు బస్సు వెనుక డోరుగుండా లోపలకు ఎక్కారు కండక్టరు తల లోపలకు తీయమని కసిరితే కిటికీలోంచి తల లోపలకు తీసుకొని సరిగ్గా కూర్చున్నాను ఆడవాళ్ళ సీట్లో ఎవరో దంపతులు కూర్చున్నారు ఇద్దరు రుద్దులే కాస్త ముందుకు వంగడంతో కిటికీ వైపు ఉన్న ఆ పెద్ద ఆయన కనిపించాడు అతని ముఖంపై చూశాను ఆ ముఖం ఎక్కడో చూశాను అంటూ అనిపించింది ఎక్కడా ఇంకెక్కడ చూశానబ్బా అనుకుంటూ అదిరిపడ్డా ఆ పిచ్చోడు ఇతనే అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు మాసిన గడ్డం చిరిగిన బట్టలు ఇప్పుడు అతనికి లేవు నిన్నటి వరకు నేను చూసిన పిచ్చివాడు అతడే అంటే నాకే నమ్మకం కలగడం లేదు ఆయన పక్కన కూర్చున్నవిడ ముక్కు పుడుకులా లేని ఎంఎస్ సుబ్బలక్ష్మిలా ఉంది చూడగానే నమస్కరించేలా ఉంది నాకు చాలా టెన్షన్గా ఉంది వాళ్ళ వెనుక సీటు ఖాళీ అయితే అక్కడికి చేరాను నమస్తే అండి వెనుదిరిగి చూసింది ఆమె నమస్తే బాబు మీరు ఎవరు అబే నేను తెలుగువాణ్ణి అనిపిస్తే పలకరించాలనిపించింది అంతే అండి అంటూ నేను ఇక్కడ ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తుంటాను ఇంతలో ఆ పెద్ద ఆయన వెనక్కి తిరిగి నా వైపు చూశాడు ఎవరే ఈ సీనుగాడు నాకు వింతగా అనిపించింది అయినా ఆ డ్రైవర్ సీనుగాడేంటి బస్సు నడుపుతున్నాడా ఆటో తోలుతున్నాడా అని అయినా బస్సు నిండా ఇంతమంది సీనుగాలేమిటి అంటూ మళ్ళీ కిటికీకి తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆయన ఆవిడ పైట కొంగు భుజం మీదకి లాక్కుంది సీనుగాడు ఎవరండి అంటూ నేను అడిగా మా అబ్బాయి అండి ఆయన కంటే చాలా ప్రాణం ఆమె కాస్త ఇటు తిరిగి అంది నాతో ఈ మధ్యనే కాలం చేశాడు క్యాన్సర్ వచ్చి బస్సు డ్రైవరు మలుపు తిరిగేటప్పుడు బ్రేకు మీద కాలు బలంగా వెయ్యడంతో పెద్ద శబ్దం చేస్తూ బస్సు మలుపు తిరిగింది వారి అబ్బాయి శ్రీనివాసరావుకి క్యాన్సర్ వచ్చింది ఆరేండ్ల క్రితం వాళ్ళది ధర్మపురి ఆయన పురోహితుడు కొడుకు అంటే చాలా ప్రాణం లాభం లేనిదే తేల్చేశారు కిమోథెరపీ నరకయాతన అనుభవిస్తున్న కొడుకును చూసి మానసికంగా బెదిరిపోయాడు ఆయన చిన్నప్పటి శ్రీనివాసరావే ఆయనకు గుర్తు బస్సు ఊరు దాటి చీకట్లో ఓ దాబ దగ్గర ఆగినప్పుడు ఆ బస్సు దిగి వేరే బస్సు ఎక్కేశాడు ఆయన అతని జేబులోని మందుల షాపు బిల్లు మీదున్న నెంబరు చూసి అప్నా బజార్ సెక్యూరిటీ గార్డు ఫోన్ చేయడం వల్ల ఆమె ఇతన్ని చేరుకుంది మా అబ్బాయి చనిపోయాడని అతని అంత్యక్రియలు కూడా జరిగిపోయాయని ఈయనకు తెలీదండి కమిటీ చెంగు గుప్పెట్లో పట్టుకొని నోటికి అడ్డంగా పెట్టుకుంది ఆమె రెండు నిమిషాలు నేను ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయాం నాకొక విషయం చాలా ఇబ్బందిగా ఉంది కొడుకు చనిపోయిన విషయం ఆ పెద్ద ఇంకా తెలియలేదు మీ అబ్బాయి శ్రీనివాసరావుకి పెళ్ళయిందా అండి అయింది బాబు ఆయనకి ఇద్దరు పిల్లలు అమ్మాయి వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంది శ్రీను కంపెనీలోనే అమ్మాయికి ఉద్యోగం ఇస్తారంట ఆ వచ్చిన సొమ్ము ఇద్దరు పిల్లల్ని పేరున వేసి ఆమెను గార్డియన్గా పెట్టారు సీను వైద్యానికి ధర్మపురంలో ఉన్న ఇల్లు అమ్మేయడంతో వాళ్ళు అనాథలైపోయారు ఎవ్వరు అనాథ అయిపోయారో నాకు అర్థం కాలేదు అంది ఆమె ఈ లోగా అంతేరి స్టేషన్ దగ్గరకు వచ్చింది లేవండి ఆ లేస్తా అన్నాడు ఆయన సీనుగాడేడే ఆకలి అవుతుంది రెండిడ్లు తెమ్మను అన్నాడు ఆమె మళ్ళీ పమ్మిటి చెంగు నోటికి అడ్డంగా పెట్టుకొని ఆయన్ని కిందకు తీసుకువెళ్ళిపోయింది ఆమె భుజానికి ఓ ట్రావెల్ బ్యాగు వేలాడుతుంది వెనుకనే నేను కిందకు దిగాను నెమ్మదిగా ఆమె పక్కకు చేరాను మీరు ఇక్కడకు వచ్చి ఎన్ని రోజులైందండి అంటూ అడిగాను నాలుగు రోజులు బాబు ఆ సెక్యూరిటీ గార్డు దయవల్ల వాళ్ళ ఇంటి దగ్గరనే ఆ నాలుగు రోజులు గడిపాంది గొప్ప మనసులున్న మనిషి అతను నేను పోయినంత వరకు గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అడిగాను నేను ఆమె ఏమీ మాట్లాడలేదు ఆ పెద్ద ఆయన అటు ఇటు చూస్తూ అంటున్నాడు సీనుగాడేడి ఆకలేస్తుంది చెప్పానుగా ఇడ్లీ బయటకు ఇవ్వరంట మనమే వెళ్ళి తినాలంట త్వరగా పదండి ఆయన చేయి పట్టుకున్నాను హఠాత్తుగా నాకేదో అయ్యింది వాళ్ళిద్దరినీ ఏదోలా ఇక్కడనే ఆపేద్దామని ఉంది ఎలానో వాళ్లకు కొంపకోడు లేదు ఆ పెద్దవన్నీ కన్విన్స్ చేస్తే సరి అనుకున్నాను ఒకవేళ ఒప్పుకుంటే సుజాత ఏమంటుందో ముక్కు మొహం తెలియని మొత్తం ఫ్యామిలీని తెచ్చి ఇంట్లో పెడతాడేంటి అంటూ నన్ను కూడా బయటకు పొమ్మంటుంది ఏదో చెయ్యాలి ఎలా అయినా ఇది నాకు అవసరమా అంటూ ఆలోచించుకుంటూ సిఎస్టీలో మూడు గంటలకి కొనార్కు దొరుకుతుంది కానీ రిజర్వేషన్ లేకుండా ఎలా ఆమె మాట్లాడలేదు అప్పుడే సిఎస్టీ నుంచి లోకల్ ట్రైన్ వచ్చినట్లుంది జాహ్నవిని దిగనించి మేము ఎక్కాం మూడు టికెట్లు విడిగా చింపి జేబుల్లో పెట్టుకున్నాను ఆ ముసలాయన మళ్ళీ కిటికీ పక్కనే కూర్చున్నాడు వాళ్లకు ఎదురుగా నేను కూర్చున్నాను ఆదివారం కావడంతో అంత రష్ లేదు ధర్మాపురంలో ఇల్లు అమ్మేశానన్నారుగా మరి ఎక్కడికి వెళ్తారు అని అడిగాను ఉర్ధ్యామూల మదశ్మాకం అశ్వత్థం ప్రామురమ్యం చందాసి యశ పరాన్ని యశం వేద సమేధత్వి అంటూ గట్టిగా చదివాడాయన ఆయన ఎన్ ఎడం చెయ్యి కిటికీ మీద ఉన్న నా కుడి చేయిని తాకింది అది చూసింది ఆమె ఆమె కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది ఈయన సరిగ్గా ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లోకో గీతం శ్లోకం చదివేవారు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నారాయన అంటూ బయట కొంగుని నోటి దగ్గరికి వెళ్ళింది ఇక్కడే ఉండిపోవచ్చుగా నాలో నీ బ్యాంకర్ ఎందుకో మేల్కొన్నాడు ఇక్కడ ఈయన లాంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉందండి అబ్ది నాలుగు వేలు వరలక్ష్మి వ్రతానికి ఐదు వేలు పెళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు దాదాపు పదివేల కుటుంబాలు ఉన్నాయి తెలుగు వాళ్ళవి అని చెప్పాను నేను ఆమె నా వంక వింతగా చూసింది దగ్గరలో ఆంధ్ర మహాసభ ఉంది రవీంద్ర గారని నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నారు అక్కడికి వెళ్దామంటూ ఈయనని మామూలు మనిషి అయ్యేంత వరకు అక్కడే ఉండండి వాషిలో తెలుగులో కళా సమితి ఉంది రెడ్డి గారిని అడిగి రవీంద్ర గారు ఓ చిన్న రూమ్ ఏర్పాటు చేస్తారు అది చాలు కదా ప్రస్తుతానికి కాస్త అలవాటైతే నెలకు ముప్పై నలభై వేలు సంపాదించవచ్చు గ్యాప్ లేకుండా మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది నాకు ఆమె మళ్ళీ పైట గుప్పిట గుప్పిట్టపట్టి నోరు నొక్కుండగా అన్నాను నేను మనం వాడాల రోడ్ దగ్గర దిగిపోదామండి దగ్గర ట్రైన్ వాడాల రోడ్ స్టేషన్లో ఆగింది ఆయన చేయి అందుకుంటూ అన్నాను నేను లేవండి నాన్నగారు అంటూ ఇంతటితో ఈ కథ శుభం అండి ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు అందజేయండి ఈ కథని రచించిన వారు కే వి సత్యనారాయణ గారు అండి కథ పేరు అశ్వత్థం ఇంతవరకు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అండి